గుడ్ న్యూస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నమస్కారం సార్ శివోం అండి అసలు ఈ మైండ్ కి మెడిటేషన్ కి ఉన్న సంబంధం ఏంటి సార్ శివోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణి సూత్ర ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను మనసు ధ్యానము మెడిటేషన్ మైండ్కు మెడిటేషన్కు ఉన్నటువంటి సంబంధం మనం ఇక్కడ చూసుకుంటే మైండ్లో ఫంక్షనింగ్ వర్క్ వస్తే అంటే అనటమికల్గా అంత పర్ఫెక్ట్గా ఉండి ఫంక్షనింగ్ వర్క్ వస్తే వాటిని ప్రధానంగా రెండు రకాలుగా మనం విభజిస్తాం అందులో ఒకటి వచ్చేసి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది రెండవది టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ అని ఉంటుంది ఈ రెండిట్లో ఒకటి ఆన్ ఉంటే ఒకటి ఆఫ్ ఉండదు ఒకటి ఆఫ్ ఉంటే ఒకటి ఆన్ ఉండదు అని అంటే ఇవి నాణ్యానికి రెండు వైపుల మాదిరి ఒకటి చూస్తే ఇంకోటి చూడలేము అలాగా ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మెడిటేషన్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది సో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని మనము టీపీఎన్లోకి మార్చుకుంటే అంటే టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ మనం తీసుకుంటే అప్పుడు పాజిటివ్కు మారుతుంది అని అంటే ఏదైనా ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఒక సామెత ఉంది ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఒక కవి అన్నాడు కుదిరితే పరిగెత్తు కుదరకపోతే పాక్కుంటూ పో కుంటుకుంటూ పో కాలు బాగలేకపోతే లేకపోతే కనీసం పాక్కుంటూ పో ఏమీ లేకపోతే కనీసం కళ్ళన్నా కదిలిచ్చు అని చెప్తారు అంటే ఖాళీగా మాత్రం ఉండకూడదు ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి అటువంటి వాళ్ళలో మనం చూసుకుంటే యాక్షన్కు సంబంధించిన నెట్వర్క్ ఇది టీపీఎన్ అంటే పాజిటివ్ నెట్వర్క్ టాస్క్ పాజిటివ్ నెట్వర్క్ ఇక్కడ ఇది మనకు మెడిటేషన్లో యాక్టివ్గా అవుతుంది మెడిటేషన్ మెదడు యొక్క నిర్మాణం మనం చూసుకుంటే అవుటర్ ఇన్నర్ అని రెండు రకాలుగా ఉంటుంది అవుటర్ అని అంటే స్థూలంగా కనపడేటివి కాబట్టి మెదడు యొక్క పరిమాణము మనము పన్నెండు నుంచి పద్నాలుగు వందల మిల్లీగ్రాముల యావరేజ్గా ఉంటుంది దీంట్లో బయట వైపు చూసుకుంటే మనం కనపడేదానికనంటే వాటిని కంట్రోల్ చేసే లోపల వైపు కనపడేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే అమైగ్లాడ పీనియల్ గ్లాండ్ అని రెండు ఉంటాయి ఈ అమైగ్లాడ తర్వాత పీనియల్ గ్లాండ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతాయనంటే మూడు సందర్భాల్లో యాక్టివేట్ అవుతాయి ఒకటి రెండు కనుబొమ్మల మధ్యలో మనము లాంగ్ టైం ప్రెస్ చేసుకున్నందుకు అందుకే మన సనాతన హైందవ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోండి అనేది బొట్టు ఊరికే కాదు అదే ఒక యాక్ ప్రెషర్ కాబట్టి ఇప్పుడు అన్నట్టు అలా స్టిక్కర్ అంటే వదిలేయడం కాదు బొట్టు అనేది ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అనంటే కుంకుమను ఆవు నెయ్యితో కానీ నీళ్ళతో కానీ సాది అని అంటే కలిపి ఇలాగా కొద్దిసేపు పట్టించేవాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు రూపాయి బిల్లు అంతా బొట్టు పెడతారు చాలామంది ఉన్నారు కాబట్టి అలా పెట్టినప్పుడు వాళ్ళని చూస్తే అమ్మవారే గుర్తుకొస్తారు అంత పెద్ద బొట్టు కాబట్టి అది ఏం చేస్తుందని అంటే ఈ బ్రుకుటి భాగం మధ్యలోది థర్డ్ ఐ అని అంటారు అంటే మూడవ కన్నుతో సమానం అదే పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి సెంటర్లో ఇలాగ పెట్టడం అదే ఇతర మతాల వాళ్ళు ఉంటారు వాళ్ళకు బొట్టు పెట్టడం అనేది వాళ్ళ మత మత ప్రకారం ఇది వాళ్ళు ఏం చేయొచ్చినంటే మిడిల్ ఫింగర్ ఈ ఫింగర్తో మీరు ప్రెస్ చేస్తూ ఉండే ఆకాశతత్వానికి స్పేస్కి సంబంధించిన ఫింగర్ని తీసుకొని సెంటర్లో ప్రెస్ చేస్తూ ఉండడం అలా చేసినా పీనెల్ గ్లాండ్ అమై గ్లాడా రెండు యాక్టివేట్ అవుతాయి ఈ మెడిటేషన్లో ఇలా యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది మూడు పద్ధతుల్లో ఒకటేమో ఈ ప్రెస్ చేయడం లాంటిది రెండవ పద్ధతి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోగా ద్వారా కూడా మనకు యాక్టివేట్ అవుతుంది ఆ యోగాలో ప్రాణాయామం ప్రధానంగా ఉంటుంది అది అనులోమ విలోమ అని ఉంటుంది అనులోమ అంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటారు రైట్ సైడ్ వదులుతారు మళ్ళీ రైట్లో తీసుకుంటారు లెఫ్ట్ సైడ్ వదులుతారు లెఫ్ట్తో స్టార్ట్ అయ్యి లెఫ్ట్తో అయితే ఒక సైకిల్ అంట ఇది గాఢంగా మీరు గాలి పీల్చి వదిలినప్పుడల్లా కరెక్ట్గా ఈ హైపోతెలామిస్ కింద ఉండే ఈ ఏరియాకు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఆ ఏరియాకు బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది రాజయోగలో వస్తుంది కాబట్టి కేవలం మన శ్వాసను కంట్రోల్లో పెట్టుకున్నంత మాత్రాన మనం టోటల్ బ్రెయిన్ ను కంట్రోల్ పెట్టుకోగలము అందుకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాం సో మెడిటేషన్ మైండ్ ఈ మెడిటేషన్ అనేది ఎనికి పూర్తి నిర్వచనం మైండ్ ఫుల్నెస్ అని అంటాం మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నాం చూడండి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ కాదు పాజిటివ్ నెట్వర్క్ వస్తారు మైండ్ ఫుల్నెస్ అని అంటే ఇప్పుడు అందరికీ మైండ్ ఉంది కదా అందరూ మైండ్ ఫుల్గా ఉన్నారు కదా అని మీరు అడగవచ్చు మైండ్ ఫుల్గా ఉండడం ఏంటని అంటే ఆడ ఫుల్గా ప్రజెన్స్లో కాన్సన్ట్రేట్ అయి ఉండడం ఉదాహరణకు ద్రోణాచార్యుల వారు అందరినీ అక్కడికి పిలిపించి విలువిద్య నేర్పిస్తున్నారు ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నాడు కర్ణుని పిలిచాడు తర్వాత భీముణ్ణి పిలిచాడు అందరిని పిలిచి ఏం కనపడుతుంది ఒక చెట్టు మీద ఒక పక్షిని పెట్టి పక్షి కన్నుకు బాణం కొట్టాలి అది దాని టార్గెట్ ఏం కనపడుతుంది అని అంటే అన్నీ చూస్తున్నారు భీముడు వచ్చి నాకు పళ్ళు కనపడుతున్నాయి బాగా దండిగా తినడానికి అని అన్నాడు ఇంకొకరు వచ్చేసి పక్కన చెట్టు నుంచి దూరంగా అనేక కనపడుతున్నాయి అన్నారు ఇంకొకరేమో ఆకులు కొమ్మలు అన్నారు ఇంకొకరేమో పక్షితో సహా కనపడుతుందన్నారు అర్జునుడు ఒక్కడే కేవలం నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనపట్టలేదు అన్నాడు రైట్ అది మైండ్ఫుల్నెస్ ఆయన ఏమన్నాడు పక్షి కంటికి కొట్టాలి బాణం అని అంటే అదొక్కటే కనపడాలి అది ఆ మైండ్ఫుల్నెస్ అనేది లేకపోవడంతో ఇప్పుడు అందరూ గతి తప్పుతున్నారు అంటే వాళ్ళ గోల్ నుంచి సైడ్కి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అది కాబట్టి అలా చూడగలిగాడు కాబట్టి అర్జునుడు బెస్ట్ విలుకాడయ్యాడు అని అంటే వెళ్ళు వేయడంలో బెస్ట్ అయ్యాడు ఆ రకంగా మనము మైండ్ ఫుల్నెస్ అని అంటే అదేకంగా చెప్పేవాళ్ళు పూర్వము పెద్దలు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ధ్యాసగా వెళ్ళు ధ్యానంగా వెళ్ళి పని చేసుకురా అని చెప్పేవాళ్ళు అది ఏంటి ఆ ధ్యాస అని అంటే నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో దాని గురించి ఆలోచించాలి చాలామందిని ఇప్పుడు చూస్తుంటాం వెళ్తాడు వెళ్ళింది ఒక పనికి ఇంకొక పని చేసుకొని వస్తాడు వెళ్ళిన పని చేయడు ఎందుకు దారిలో అనేకం కనపడుతుంటాయి అందమైన బొమ్మలు హోల్డింగ్స్ దాని మీద వాటి ఉండే బొమ్మలు ఇవి చూసి ఇంకొక వైపుకు మనసు వెళ్ళిపోతుంది అలా ఎక్కడా వెళ్లకుండా కాన్సన్ట్రేటెడ్గా ఉండడమే మైండ్ ఫుల్నెస్ అంటే అది మీకు మెడిటేషన్లో యాక్టివేట్ అవుతుంది రైట్ ఇది రెండవ పద్ధతి అనులోమ విలోమ ఫస్ట్ది ఏమో వచ్చేసి మనము యాక్టివ్ ప్రెషర్తో చేసుకోవడం మూడవది ఏంటంటే మన మనసును ట్వంటీ వన్ డేస్ వరకు రెండు కన్ను బొమ్మల మధ్యలో కాన్సన్ట్రేట్ చేయడం ఇక్కడ చేతులు గీతులు వాడేది ఏముండదు కళ్ళు మూసుకొని గాలి పీల్చడం వదలడం అనేది గమనిస్తూ ధ్యాస రెండు కనుబొమ్మల మధ్యలో తీసుకురావడం ఇందాక ఏదైతే ప్రెస్ చేయమని వేళ్లతో చెప్పామో కళ్ళు మూసుకొని ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ తీసుకొచ్చి రెండు కనుబొమ్మల మధ్యలో పెడితే ఆటోమేటిక్గా పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన వాళ్ళను చూస్తే ఎనర్జీ వీళ్ళు అసలు ఇప్పుడే నిద్రపోయి వచ్చారేమో ఫ్రెష్గా ఉన్నారని అనిపిస్తుంది కానీ వాళ్ళు పది గంటలు పనిచేస్తుంటారు అప్పటికి అయినా కూడా ఫేస్లో కొంచెం కూడా అలసట కనపడుతుంది కాబట్టి గంటక గంట పనిచేయంగానే అరగంట రెస్ట్ కావాలనుకునే యూత్ ఇప్పుడు అటువంటి వాళ్ళు ఈ పీనెల్ గ్లాండ్ యాక్టివేషన్ టెక్నిక్స్ మీరు నేర్చుకుని ఈ మూడు పద్ధతుల్లో మీరు మైండ్ఫుల్నెస్ను మీరు అలవాటు చేసుకుంటే స్టూడెంట్ అయితే మీరు మీ స్కూల్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు అలాగే మీరు అన్ఎంప్లాయ్ అయితే మీ ఎంప్లాయ్మెంట్కి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే మీ టాప్ మోస్ట్ రీచ్ ఏదైతే పొజిషన్ ఉంటుందో అక్కడికి రీచ్ అవుతారు బిజినెస్ పర్సన్స్ అయితే మీ అనుకున్న టార్గెట్ గోల్స్ను అచీవ్ చేయడానికి ఇది ఒక రాచమార్గంగా ఉపయోగపడుతుంది అందుకే రాజయోగ అన్నాం హఠయోగా అని అంటే శరీరాన్ని కష్టపెట్టి చేసేది రాజయోగ అని అంటే రాజు ఏం చేస్తాడు ఊరికే ఉండి అందరికీ ఆర్డర్స్ చేస్తుంటాడు అలాగా సింపుల్గా సరళంగా చేసేది అలా చేయగలగానికి శ్వాస ప్రధానంగా ఉపయోగపడుతుంది చాలామందికి తెలియని విషయం ఏంటని అంటే శ్వాస అన్నది ఇక్కడ చూసుకుంటే మన కంట్రోల్లోనూ ఉంటుంది ఆటో నమస్ అంటే నమస్ అని అంటే దానికై అది ప్రెస్పిరేషన్ జరుపుకుంటుంది ఎప్పుడు నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడు గుండె ఊపిరి మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి మెలుకు వచ్చాక మన కంట్రోలోకి వస్తుంది అంటే షిఫ్ట్ దాని మీద షిఫ్ట్ అయిపోతుంది ఇలా ఉన్న స్థితి ఒకటే మన గుండెను నలభై ఐదు రోజుల తర్వాత తల్లి కడుపులో తయారైన గుండె చనిపోయేంత వరకు ఆగదు నువ్వు ఆగమన్నా ఆగదు ఆగమన్నా అంటే ఆ రోజే నీకు ఆఖరి రోజు మిగతా అవన్నీ కూడా కిడ్నీలను మనం ఆపలేం వేరే ఏపిని ఆపలేం కానీ వైటల్ ఆర్గాన్స్లో మన కంట్రోల్లో ఉండి ప్లస్ రాత్రికి తన తంతటా తాను కంట్రోల్ తీసుకునేది కేవలం శ్వాస మాత్రమే అందుకే శ్వాసతో మైండ్ని కంట్రోల్ చేసి మైండ్ఫుల్నెస్ తెచ్చుకొని మీ గోల్స్ మీరు అచీవ్ చేయవచ్చు అందుకే మెడిటేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ దాన్ మెడిటేషన్ మందుల కంటే పవర్ఫుల్ దాంట్ది కాబట్టి ఇది అందరూ అలవర్చుకోండి ప్రతి పౌర్ణమికి మీరు మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి ముందు ఐదు రోజులు తర్వాత ఐదు రోజులు చేస్తే ఉన్నతంగా సక్సెస్ఫుల్గా మీకు మెడిటేషన్ అబ్బుతుంది శివ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శివ